కార్యక్రమానికి విచ్చేసిన భవన నిర్మాణ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి ఈ సోదరుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. మొట్టమొదట భవన నిర్మాణ కార్మికులైన మీకు మీ అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ ను ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని సంపాదించుకున్నటువంటి ఈ విజయం సాధించినటువంటి సందర్భములో నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ. బాలాజీ చెప్పినట్టు, వంశీ మాట్లాడినట్టు, సునందమ్మ చెప్పినట్టు, చైర్మన్ గారు చెప్పినట్టు మా అభ్యర్థన ఒకటే. మనసా వాచా కర్మేనా మాట్లాడుతూ ఉన్నా, నేను ఏ ఒక్కరితో ఏ ఒక్క సభలో ఎప్పుడు మాట్లాడినా కూడా మనసిప్పి మాట్లాడేదే ఉంటుంది తప్ప ముందు ఒకటి వెనుక ఒకటి నా జీవితంలో మాట్లాడను. ఇది సత్యం మిత్రులారా. నిజాయితీగా, నిర్భయంగా, ధైర్యంగా నా హృదయంలో ఉండే ఆలోచనలనే నా నియోజకవర్గ ప్రజలతో పంచుకుంటూ ఉంటా. ముఖస్తుతి కోసమనో, అవసరం కోసమనో, ఓట్ల కోసమనో మెరమెచ్చు మాటలు కానీ, పూసి అరికే మాటలు కానీ, లేనిదాన్ని భ్రమగా చూపించే ప్రయత్నం కానీ నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు నేను మాట్లాడలే. ఇది సత్యం. మాట్లాడను కూడా. ఇప్పుడు కూడా మా అభ్యర్థన ఒకటే. మేము ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టిన నాయకులం. మా లక్ష్యం ఒకటే. ప్రజాక్షేత్రంలో ఈ జీవితంలోకి మేము రావడానికి మా లక్ష్యం ఒకటే. మా జెండా లక్ష్యమైనా, జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమైనా, వారి అనునీయులుగా మా లక్ష్యం ఒక్కటే. ఓ రాజకీయ పార్టీ నాయకులుగా అదే నా నియోజకవర్గంలోని ప్రజలను సంరక్షించడం, ధర్మము న్యాయం ఉండే వైపు ఉండడం, బలహీనులను సంరక్షించడం, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, పేద వర్గాల వారికి మౌలికమైనటువంటి వసతులు, ఆర్థికమైనటువంటి వనరులను సమకూర్చడం, శాంతి భద్రతలతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఊరును అభివృద్ధి వైపు ప్రయాణం చేయించడం, ఇది మా లక్షణం, మా లక్ష్యం. దీనికి వెనుక మేము కోరుకునేది ఏమిటి? దీన్ని మేము సాధించాలి అంటే, మీకు ప్రయోజనాన్ని, ఈ ఊరిని అభివృద్ధిని చేయాలంటే ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక జెండా చేత పట్టినటువంటి కార్యకర్తలుగా ఆ జెండాను అధికారంలోకి తీసుకురావడం ఉన్నది మా ఉద్దేశం, మా ప్రయత్నం, మా పోరాటం, మా యుద్ధం. ఎస్, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడైనా తన చేత పట్టిన జెండాను అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నించడం, శ్రమించడం, కోరికను కోరుకోవడం తప్పు కాదు. ఇది సహజం, ఇది ఉండి తీరాల లక్షణం. అయితే దానికి ఎంచుకుండే మార్గం వివిధ రాజకీయ పార్టీలు వివిధ రకాల్లో ఎంచుకుంటాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని ఎన్నుకున్నాడు, భ్రమను కల్పించేది ఎన్నుకున్నాడు. ఎన్నికలకు ముందు ఒక మాట, అవసరం తీరిన తర్వాత ఒక మాట. అబద్ధాలతోనూ, మోసాలతోనూ, వాగ్దాన భంగంతోనూ మనుషులకు భ్రమను కలిగించి
ఆశపెట్టి అసత్యాలతో అందితే జుట్టు అందకుంటే కాళ్ళు కనపచ్చిన పార్టీతో సంకనాకి పొత్తులు పెట్టుకొని అధికారంలోకి రావాలంటాడు ఆయన. ఇది ఆయన ఎన్నుకున్న మార్గం. జగన్ మోహన్ రెడ్డి గారు నాకు పొత్తులొద్దు ఎత్తులొద్దు జిత్తులు చేయను నా మార్గం ఒకటే పైన భగవంతుడు కింద ప్రజలు నేను సేవ చేస్తా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా అందరి మనసులను సమానంగా ప్రేమిస్తా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేసి మీ మనసు గెలిసి మిమ్మల్ని ఓటు అడుగుతా అంటాడు. ఇది ఏమన్నది కూడా మార్గం. ఈ రెండు నేను చెప్పిన ఈ రెండింటిని మార్చి తెలుగుదేశం వాళ్ళు చెప్తారు అది కూడా వినండి. ఈ లక్షణం చంద్రబాబు నాయుడు చెప్తారు ఈ లక్షణం తీసుకొచ్చి జగన్కు అంటగట్టారు చెప్పనీలే తప్పు లేదు. కానీ ఈ లక్షణాలలో ఎవరికి ఏ లక్షణం ఉంది ఎవరిది ఏ మార్గం అని చెప్పి ఆలోచించాల్సినది నిర్ణయించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిదన్నా మీది. ఎస్ ఒక భవనాన్ని 40 అంతస్తుల 50 అంతస్తుల భవనాన్ని మీ కండలతో కొండలైనా పిండి చేసి కట్టగలిగిన సామర్థ్యం కలిగిన మీకు ఈ వ్యత్యాసాన్ని గమనించే శక్తి అద్భుతంగా ఉంటుంది నాకు తెలుసు. అది అద్భుతంగా ఉంటుంది మీకు గమనించండి. ఎవరి వైపు న్యాయం ఉంటే ఏ రాజకీయ పార్టీ వైపు ధర్మం ఉంటే ఎవరు నిజాయితీగా పరిపాలన కొనసాగించి ఉంటే ఎవరి పరిపాలనలో పేదవారికి 3 కోట్ల భూ తినగలిగినారో వారి పిల్లలను మంచి చదువులు చదివించుకోగలిగినారో డబ్బు లేకుండా వారి ఆత్మీయులు చనిపోకుండా ఏ ప్రభుత్వం సంరక్షించిందో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 70,000 80,000 లక్ష చొప్పున 5 సంవత్సరాలకు కొన్ని లక్షల రూపాయలు మీకు పేదరికానికి చన్నీళ్లకు వేన్నీళ్లగా సహాయపడిందో దళారి వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా అవినీతి లేకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకొని మీ ఇంటికి మీ ఆడబిడ్డల అకౌంట్కే డబ్బులు వచ్చినాయో మీకోసం ఎవరు సచివాలయాలు ఏర్పాటు చేసినారు మీకోసం ఎవరు వాలంటరీ వ్యవస్థలు తీసుకొచ్చినారు మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు ఏ ప్రభుత్వం శ్రమిస్తాందనేది చూడండి అన్న చూడండి. మా జెండా చేసి ఉంటే మా జెండాను ఆదరించండి. చంద్రబాబు నాయుడు జెండా చేసి ఉంటే చంద్రబాబు నాయుడు జెండానే ఆదరించండి. నాకు అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం ఒక్కటే తప్పు చేసిన వారికి ఓటు వేయడమే రాచమల్లుకు అభ్యంతరం. ప్రజాసేవ చేయని పేదవారికి మేలు చేయని పార్టీ జెండాకు మీరు ఓటు వేయడమే నాకు అభ్యంతరం. అది ఏ పార్టీ అయినా సరే మా పార్టీ అయినా సరే మేము మీకు మేలు చేయకపోతే ఎస్ నాకు తిరస్కరించండి ఓటు. ప్రొద్దటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భవన నిర్మాణ కార్మికుల యొక్క వేదికను వేదికగా చేసుకొని యావత్ ప్రొద్దటూరు నియోజకవర్గ సకల జనులను అభ్యర్థిస్తా ఉన్నా. నేను వ్యత్యాసాన్ని గమనించండి. మా నాయకత్వానికి గతంలో ఉండబడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నాయకత్వానికి వ్యత్యాసాన్ని చూడమంటానా. ఈ ఊరిని నేను అభివృద్ధి మేము అభివృద్ధి చేసినామా వాళ్ళు అభివృద్ధి చేసినారా? 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగినటువంటి వాళ్ళు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగిన మేము అందులో 5 సంవత్సరాలు మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన మేము అందులో 2 సంవత్సరాలు కరోనా వ్యాధి వచ్చి మిగిలిన 3 సంవత్సరాలే మాకు అధికారం దక్కింది. మరి ఎవరు అభివృద్ధి చేసినారు? త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేని ఈ ప్రొద్దుటూరు పట్టణానికి 150 కోట్ల రూపాయలతో మైలవరం నుంచి నీళ్లు తెప్పించింది మేము కాదా అన్న? మేము కాదా? 110 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు అర్బన్కు సంబంధించిన అన్ని వార్డుల్లో అడిగిన చోటల్లో రోడ్డు వేసినాం కాలం వేసినాం. ఏ వార్డు లేదు సరే నివాసం ఉండే వాళ్ళు మాకు చెప్పచ్చు వేయలేదని ప్రతి చోట వేసినాం. మంచి పార్కును మీ అందరికీ ఉపయోగపడే పార్కును మటకా రన్ను తీసేదానికి మందు తాగేదానికి ఉపయోగించినారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కు. మేము వచ్చిన తర్వాత 5 కోట్ల రూపాయలతో ఆ పార్కును అందంగా తయారు చేసి మీ పిల్లలకు మీ భార్యా బిడ్డలకు అప్పజెప్పినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 53 కోట్ల రూపాయలతో
శివాలయం ఎదురుగా మార్కెట్ కట్టా ఉన్నాం 53 కోట్లతో భారతదేశంలోనే 53 కోట్లతో మార్కెట్ లేదు ఒక్క ప్రొడక్టులో ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ కోసం తయారు చేస్తానేది కాదా ఎప్పుడో 30 సంవత్సరాల కింద ఉండే బస్ స్టాండ్ దాంట్లో కూర్చుని దాని కూడా చెక్క బెంచ్లు కూడా సరిగా లేవు బాత్రూమ్ లేకపోతే ముక్కులు మూసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఈ రోజు 5 కోట్ల రూపాయలతో ఆ బస్ స్టాండ్ తయారు చేస్తా ఉన్నాం రామేశ్వరం నుంచి పెన్నారివరి మీద బయటికి పోవడానికి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది నూతనంగా ఉక్కు ఫ్యాక్టరీ రాబోతా ఉంది జగనన్న కాలనీ కడతా ఉన్నారు అవతల పక్క 5-6 పల్లెలు ఉన్నాయి ప్రొద్దుటూరు వారి వ్యాపార భూములు ఉన్నాయి ముద్దనూరుకి బెంగళూరు పోవడానికి కనెక్టివిటీ రోడ్డు మరి పెన్నారివర్లేకి ఎప్పుడు నీళ్ళు వచ్చినా గానీ అక్కడ ఉండే మట్టి రోడ్డు కొట్టకపోవడం ఆ రోడ్డులో జర్నీ ఆగిపోవడం చుట్టూ తిరిగేసుకొని పోవడం అసౌకర్యం అక్కడ ఒక మంచి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎందుకు రాలేదు ఎందుకు నిర్మించలేదు మరి 3 సంవత్సరాల కాలంలోనే మాకు ఎందుకు వచ్చింది మేము ఎందుకు నిర్మిస్తా ఉన్నాం 20 కోట్ల పని చేసినాం 53 కోట్ల పనికి ఇంకొక 5 మాసాలు ఉంటే బిజ్జి మీద మీతో నడిపిస్తానన్న పొద్దుటూరు పట్టణ ప్రజలను 5 మాసాలు భూమిలో వేసిన పైపులు మీరు దాగే మంచినీళ్లు పొద్దుటూరులో ఏ పైపులైనా విలువ ఎంత అని మీకు తెలుసని ఇంజనీర్ని అడిగినా నేను 30 సంవత్సరాలు అని చెప్పినాడు భూమిలో వచ్చే నీళ్లను సప్లై చేసే పైపుల యొక్క కాలం 30 ఏళ్ళు ఎప్పుడు వేశారని ఇంజనీర్ని అడిగినా 70 ఏళ్ల కిందట వేసినారంట ఒక మనిషి 30 ఏళ్ళు బతకాల్సి ఉంటే 70 ఏళ్ళు బతికితే ఎట్టుంటాడు 30 ఏళ్ళు పని చేయాల్సిన పైపు 70 ఏళ్ళు పని చేస్తే ఎట్టుంటుంది చిల్లులు పడి బొక్కలు పడి తుప్పు పట్టి కలుషితమైన నీరు అందులో కలిసి మంచినీళ్ళలోకి మీకు వచ్చి మలేరియా అయినా వచ్చాది టైఫాయిడ్ అయినా వచ్చాది బేదురైనా పెడతాయి కలరా అయినా వచ్చాది మరి ఎందుకు మీరు పైపులు మార్చలే తెలుగుదేశం పార్టీ నాయకులారా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా కొనసాగి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అధికారాన్ని వెలగబెట్టి మీరు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ఉండి మీకు ఆ పైపులు కనిపించలేదా ఈరోజు 160 కోట్ల రూపాయలతో ఆ పైపులు మార్చి కొత్త పైపులు వేస్తాంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీకోసం ఈ నాయకత్వమే కాలవల ఆధునీకరణ ఒక్క కాలవనన్న వీళ్ళు శుభ్రం చేసినారా ఒక్క కాలవనన్న వైశాల్యాన్ని పెంచగలిగినారా కింద బెడ్డుగా నుంచి షిల్ట్ తీయగలిగినారా కొత్తగా కింద సిమెంట్ కాంక్రీట్ వేసుకుంటూ వచ్చినారా బయటికి నీళ్లు పోవడానికి అవుట్ ఫ్లో ఏర్పాటు చేసినారా లేదు అన్ని తీసుకొచ్చి డిసిఎస్ఆర్ కాడ వదిలేస్తారు అన్ని తీసేసి ప్రొద్దుటూరు పొలిమేర కాడ వదిలేస్తారు అవతల పోవడానికి వారికి దారి ఉంటే కదా పిల్ల కాలవలన్నీ బ్రష్లు పట్టినాయి పెద్ద కాలవలన్నీ కుషించకపోయినాయి షిల్టు తీసేదానికి అవకాశం లేదు నీరు పోదు నిలబడి ఉంటుంది దోమల ఉత్పత్తి అపరిశుభ్రమైన వాతావరణం మరి ఎందుకు కనిపించాలి మీకు విజయకుమారాల కాడ రోడ్డు మీదకి కాలవలో నుంచి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు పత్రికలు పిలచకచ్చి ఇదిగో నీళ్లు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీలో నుంచి అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల నీళ్లు రాలే మిత్రులారా తెలుగుదేశం పార్టీ అయ్యాములో ఆ కాలువను మీరు విస్తీర్ణం చేయలేకపోవడం వలన నీళ్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు మేం చేస్తున్నాం మరొక 5-6 నెలలకు ఇంకా రావు కారణం 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీకోసం చేస్తా ఉంది వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లలు చదువుకుండే కాలేజీ మీకు చాలా విషయాలు తెలియవు సందర్భం వచ్చింది చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి కట్టించినాడు ఆ తర్వాత ఈ ఊళ్ళో ఉండే నాయకులు కానీ వరదరాజరెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ కాలేజీకి రాగిన ఆ పైసా చెల్లించకపోవడం వలన నిధులు కేటాయించకపోవడం వలన అక్కడ మన పిల్లలు చదువుకుండే ఇంజనీరింగ్ చదువుకుండే పిల్లలు ల్యాబొరేటరీ లేకుండా సరైన తరగతి గదులు లేకుండా వరదరాజరెడ్డి గారి కాలేజీలోకి పోయి బాడెక్కు నేర్చుకొని రావాలా ల్యాబొరేటరీ నెలకు 5 లక్షలు లెక్కించి నెలకు 5 లక్షలు సొమ్మిచ్చి ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలోకి పోయి బాడెక్కు ల్యాబొరేటరీని ఉపయోగించుకునే పరిస్థితి ఉందంటే మీరు పాలకులేనా మీరు విద్యకు పెద్దపీట వేసినట్టేనా మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి ఎప్పుడైనా మీరు యోచన చేసినారా ఇదిగో మేం చేసినాం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి 165 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించి మొట్టమొదటి విధంగా 65 కోట్ల రూపాయలతో
సగం పనులు జరిగినాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది. గవర్నమెంట్ హాస్పిటల్కి 24 కోట్లు తెచ్చినాం, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి 24 కోట్లు తెచ్చినాం, గ్రామీణ ప్రాంతాలకు 100 కోట్ల రూపాయలతో రోడ్లు వేసినాం, 4 ప్రాథమికమైనటువంటి ఆరోగ్య కేంద్రాలను టౌన్లో కట్టినాం, 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 150,000తో ఇళ్లు కట్టిస్తూ ఉన్నాం. ఇంకొక 6 నెలలు ఆలస్యం కావచ్చు, కానీ 24,000 మందికి సొంత ఇళ్లు ప్రొద్దుటూరులో ఇస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాలు మా నాయకత్వ సామర్థ్యాన్ని మీరు గమనించాలా. వారైతే ఏం చేసినారు అభివృద్ధి, మేమైతే ఏమి అభివృద్ధి చేసినాం, ఇది గమనించండి. మూడవది, నాయకుడిగా నాయకుడు అంటే నడిపించేవాడు, నాయకుడు అంటే సంస్కరణ దిశగా ప్రజలను నడిపించేవాడు, నాయకుడు అంటే త్యాగం, నాయకుడు అంటే ధైర్యం, నాయకుడు అంటే విజన్, నాయకుడు అంటే మార్గదర్శి ప్రజలకు. మరి ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు మార్గదర్శ, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మార్గదర్శ, ఎవరు మానవతా విలువలతో పేద ప్రజలను సంరక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు దాతృత్వ హృదయాలతో పేద ప్రజల కోసం తాపత్రయపడతా ఉన్నారు, ఎవరు ధర్మబద్ధులై నీతిబద్ధులై ప్రజల కోసం శ్రమిస్తూ ఉన్నారు, ఎవరి వ్యక్తిత్వం వికాసవంతం, ఎవరి వ్యక్తిత్వం సంకుచితం, ఇది కూడా గమనించాల్సిన బాధ్యత నాకు, వారికి, మీదే బాధ్యత, మీదే బాధ్యత. మా జెండా సంక్షేమ పథకాలతో ఎవరికి ఉపయోగపడిందో చూడండి. ఎవరి జెండానో, ప్రొద్దుటూరులో ఎవరి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందో గమనించండి. ఏ నాయకుడు మానవతా విలువలతో పేదవారి కోసం శ్రమిస్తూ ఉన్నాడో ఇది గమనించండి. ఈ మూడు వ్యత్యాసాలను మాకు, వారికి గమనించి ఎవరి వైపు ధర్మం ఉంటే, ఎవరి వైపు న్యాయం ఉంటే, ఏ జెండా సంక్షేమాన్ని ఇచ్చింటే, ఏ నాయకుడు అభివృద్ధి ఊరిని చేసి ఉంటే, ఏ నాయకుడు మానవత్వంతో పేదవారికి ఉపయోగపడింటే, ఆ నాయకుడు పట్టిన పార్టీ జెండాకే మీరు ఓటు వేయాల్సిన బాధ్యత ఉంది, ఉంది, ఉంది. ఇందులో అనుమానమే లేదు. మీరు ఎవరైనా మనస్సు పరిభ్రమించి పక్కకు వెయ్యే ప్రయత్నం చేస్తే కూడా ఆ పరమేశ్వరుడే మీ మనసులో ఆ కోరికను విరమింపజేస్తాడు. లేదు, ఈ జెండా మన సంక్షేమాన్ని ఇచ్చింది, ఈ నాయకుడు ఊరిని అభివృద్ధి చేసినాడు, రాచమల్లు మానవత్వంతో మనకు ఉపయోగపడినాడు, వీరిని గౌరవించాల్సిన బాధ్యత ఉంది, గెలిపించాల్సిన అవసరం మనకుంది, మన భవిష్యత్తును మనమే రాసుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఓటు వేయాల్సిందే అని ఆ పరమేశ్వరుడే మీకు ఆలోచన కలిగిస్తాడనే విశ్వాసం నాకుంది. ఇది నాయకునిగా మిమ్మల్ని నేను అభ్యర్థించేది, చెప్పేది. ఇక ఈ స్థలం అంటారా, కాదన్నా, దీనికి ఓట్లకు సంబంధమే వంశీ చెప్పినట్టు లేనే లేదు. నేను ఎమ్మెల్యే అయినా చేస్తా, రెండవసారి ఎమ్మెల్యే అయినా చేస్తా, మూడవసారి ఎమ్మెల్యే అయినా చేస్తా, ఎమ్మెల్యేగా విరమించుకొని, రాజకీయాలు విరమించుకొని నా కొడుకును రాజకీయాల్లో పెట్టిన తర్వాత కూడా చేస్తా. ఒక్క మాటలో చెప్పాలంటే ఊపిరున్నంత వరకు మీకు ఉపయోగపడతా, నా ఊపిరి ఆగేంత వరకు ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నేను ఉపయోగపడతానే ఉంటా. కారణం, నేను నమ్మింది ఈ పదవి, నేను నమ్మింది ఈ అధికారం కాదు. నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పదవి లేదు నాకు, ఈ తల్లి గర్భంలో పోయేటప్పుడు నాకు పదవి ఉండదు, నాకు తెలుసు అది. భూమాత, ఈ తల్లి గర్భంలోకి నా శరీరం పోతుంది ఒకనాటికి, అప్పుడు నాకు పదవి ఉండదు. నా తల్లి గర్భంలో నుంచి వచ్చిన అప్పుడు నాకు పదవి లేదు. మరి అప్పుడు చివరికి రెండిటికీ లేని పదవి, మధ్యలో ఈ పదవి ఏమాత్రం ఉపయోగపడుతుందన్నా? ఇది ఏం నా వెంట వచ్చేదే? వంశీ చెప్పినట్టు ఈ పదవి కాదు. నేను ఎప్పుడూ మీ నుంచి ఆశిస్తూ ఉండేది ఒక్కటే ఒకటే, మనం ఎంత గొప్పగా బ్రతికినామని చెప్పడానికి మన మరణం చెప్తుందన్నా. ఇది బాగా నమ్మండి, మనం ఎంత గొప్పగా బ్రతికినామని చెప్పడానికి మన మరణం చెప్తుంది. రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఏమైంది రాష్ట్రం, ఏమైంది? రామారావు మరణించినప్పుడు ఏమైంది రాష్ట్రం? అది గొప్పగా బతకడం అంటే. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా శోక సముద్రంలో మునిగినారు. ఇంట్లో పొయ్యిలో అగ్గి వేసుకోలే, బువ్వ చేసుకోలే తల్లులు పిల్లలు రాజశేఖర రెడ్డి మరణిస్తే. కారణం, ప్రజానాయకుడు, అంతమందికి ప్రేమ కలిగింది. నేను అదే ఆశిస్తా, ఎప్పుడైనా సరే మనం ఎంత గొప్పగా బతికినామని చెప్పడానికి మన మరణమే నిర్ణయిస్తుంది. మనం ప్రజలకు సేవ చేసినప్పుడు, ప్రజాహృదయంలో మనం జీవించి ఉండగలిగినప్పుడు, ఎన్నో కుటుంబాల్లో మనం దీపం పెట్టగలిగితే, మనము మరణించినప్పుడు మన పాడ ముందు పోతే మన పాడ వెనకల వేల మంది లక్షల మంది ఆత్మీయులు నడవాల, లక్షల కన్ను మన కోసం కన్నీళ్లు కరసాల. అది మనిషి జీవితం.
ఇదే రాచమల్లు ఆశించేది, దీనికోసమే రాచమల్లు శ్రమించేది. ఏంది రాచమల్లు స్వార్థం అంటే ఎమ్మెల్యే పదవి కానే కాదు, ఎమ్మెల్యే పదవి కోసం కాదు రాచమల్లు స్వార్థం, మరణం తర్వాత నాకు ఎంతమంది ఆత్మీయులు సంపాదించుకునే దాని కోసమే రాచమల్లు స్వార్థం. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ ఊరి ప్రజలకు చెప్తానే ఉండా. ఇందులో నేను చెప్పింది నిజమనుకుంటే నా వైపు నడవండి, నేను చెప్పింది అబద్ధం అనుకుంటే నాకు వ్యతిరేకమైన బాటలో మీరు నడవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరిని ఎవరు నిర్బంధించడానికి అధికారం లేదు. స్థలం ఇస్తే ఓటేయాలని రూల్ లేదు, డబ్బులు ఇస్తే ఓటేయాలని రూల్ లేదు. నాయకత్వానికి ఓటేయాలా, సమర్థవంతమైన నాయకత్వానికి ఓటేయాలా, మంచి పరిపాలనకు ఓటు వేయాలా, మంచి మనసుకు ఓటు వేయాలా, సేవా గుణానికి ఓటు వేయాలా, క్షమా గుణానికి ఓటు వేయాలా? ఒక్క మాటలో చెప్పాలంటే నిలువెత్తు మానవత్వ ప్రతిరూపానికి నాయకత్వానికి ఓటు వేయాలన్నా. మీరు ఎవరైనా సునందమ్మ చెప్పినట్టు చివరిగా మీ శక్తి సామర్థ్యాలకు లోబడి ఉండేదే కాబట్టి త్వరగా మీరు కట్టుకోగలుగుతారు అది నేను నమ్ముతా ఉన్నా. నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీ నాయకత్వాన్ని, వీరన్నను కానీ ఓవలేసును కానీ మీ వాళ్ళందరినీ ఆలస్యం చేయకుండా త్వరతగతిన రేపమన్నాడు మీరు మొదలుపెట్టి భవనాన్ని మీ అసోసియేషన్ కోసం 5 సెంటర్ స్థలం కాబట్టి మీరు మాట్లాడుకునేదానికి కావలసినటువంటి పద్ధతుల్లోనే కాకుండా చిన్న చిన్న సమావేశాలు చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి పద్ధతుల్లో కూడా మీరు ప్లాన్ చేసుకొని మీరు కట్టుకుంటే కొంత మీ పిల్లలకు మీకు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకునే దానికి కూడా ఉపయోగపడతాయి. దానికోసం చేసుకోండి. ఒకవేళ దానికోసం ఇంకా ఏదైనా మేము అట్లా కట్టుకుంటామనుకుంటే మీ మనసులో ఇంకా నన్ను 1 సెంటో 2 సెంట్లో అడగాలనే కోరిక ఉంది. నేను ఇంకా 1 సెంటో 2 సెంట్లో మీకు ఇచ్చేదాన్ని నాకు అభ్యంతరం లేదు. అట్లా కట్టుకుంటామంటే ఇంకా 5 సెంట్లు కాకుండా మరొక 2 సెంట్లు పెంచి మీకు నేను ఇచ్చేదాన్ని సంసిద్ధం. వంశీకి బాలాజీ యొక్క 2 సెంట్లు కొలతలు వేసుకొని తీసుకోండి. 7 సెంట్లు ఇచ్చినట్టే మీరు, 5 కాదు 7 సెంట్లు కట్టుకునే దానిలో కూడా నేను మీకు మా మాట చెప్తా ఉన్నా. భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పేదవారు, శ్రమను స్వేద బిందువును నమ్ముకొని జీవించేవాళ్ళు, అంటే ఈ చెమటను నమ్ముకొని బ్రతికేవాళ్ళు 100%. ఎండకు గాలికి వానకు బయట ప్రపంచం లేకు వచ్చి మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ కండలను పిండి చేసి మీ శరీరాన్ని గుళ్ళ చేసి శ్రమించేవాళ్ళు మీరు భవన నిర్మాణ కార్మికులు. కాబట్టి మీ దగ్గర పెద్దగా డబ్బులు ఉంటాయని కూడా నేను అనుకోను. శ్రమించాలా, కుటుంబ సభ్యులను పోషించాలా. అది 7 సెంటర్లో మీరు కట్టుకోవాలంటే కూడా 30 లక్షలు 20 లక్షలు 40 లక్షలు ఎంత అవుతుంది? మరి అవుతుందా? ఆ మాత్రం డబ్బులు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు తలాయింత వేసుకొని రేపు మాపు మొదలుపెట్టండి. ఇంకొకటి కూడా మీకు నేను సహాయపడాలనుకున్నా మీ పేదరికానికి. మీరు దాన్ని ఎప్పుడైనా మొదలుపెట్టి, రేపు మొదలుపెట్టు మొన్నాడు మొదలుపెట్టు, మొదలుపెట్టి ఒక్క దశకు మీరు అంటే ఆ బేసిమటాలు వేసి ఒక లెవెల్కి వస్తుంది కదా ఒక రూపుకు, ఆ రూపుకు ఒక దశకు తీసుకొచ్చి ఒక నెల లోపల కానీ ఎప్పుడైనా సరే నన్ను నా వారిని మీరు ఇక్కడ పిలిచి టీ ఇస్తే ఆ రోజు మీకు 5 లక్షల రూపాయలు దానికోసం ఇస్తాను. నా వంతు సహాయం. ఇంకొక మాట మీకు చెప్పిన, ఎప్పుడైనా భవన నిర్మాణ కార్మికులు ఒక అసోసియేషన్గా ఏర్పడినారు, నిర్దిష్టంగా ఒక రిజిస్టర్ పుస్తకం పెట్టి అందులో పేర్లను నమోదు చేసి, ఇదిగో భవన నిర్మాణ కార్మికులు రకరకాలు ఉండారు, దాంట్లో ప్లంబర్ ఉంటాడు, ఫిట్టర్ ఉంటాడు, సపోర్ట్ వేసేవాడు ఉంటాడు, రంగేసేవాడు ఉంటాడు, రకరకాలు ఉంటారు. మరి మీలో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు ఏదో నాకైతే సరిగా తెలియదు. ఆ రోజు మీకోసం బాలాజీని ఇచ్చిన, మీకు మంచి చెడ్డకు ఉండేదానికి బాలాజీ మీకు నాయకత్వం వహిస్తాడని చెప్పిన. ఇప్పుడు కూడా బాలాజీ ఉంటాడు. మీరు ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో మీరు కాలు పెట్టే రోజు ఒక రిజిస్టర్ పుస్తకాన్ని మెయింటైన్ చేసి అసోసియేషన్లోకి మెంబర్షిప్ ఎవరో మీరు చూసుకొని 1000 మందా 2000 మందా 500 మందా అందులో మిద్దెగట్టే వాళ్ళు ఎంతమంది, రంగేసే వాళ్ళు ఉండారా, ఎట్లెట్లని చెప్పి ఒక రిజిస్టర్ తయారు చేసి దానికి ఒక పద్ధతి ఏదన్నా శాశ్వతంగా వాళ్ళు సభ్యులుగా ఉండే పద్ధతి మీరు చేసినట్టయితే ఒక పద్ధతి ప్రకారం మనతో అసోసియేషన్లో నడిచి పేదవాళ్ళు అనుకునేటప్పుడు ఆ సభ్యుల వరకు సహాయం చేయడానికి, సంక్షేమాన్ని అందించడానికి, వారి పిల్లలకు ఏదన్నా మనం సాయం చేస్తామని చెప్పి ఒక మాట కూడా మీకు ఇచ్చిన. ఒకరోజు చెప్పిన మీకు సేగిరెడ్డి కళ్యాణ మంటపంలో ప్రతి వారికి 4000 3000 సహాయం చేసేదానికి కానీ, లేదంటే వారి బిడ్డలు పుడితే ఆడపిల్లల కోసం డబ్బు వేసే కార్యక్రమం కానీ అని చెప్పి చెప్పిన. అయితే ఆ రోజు కూడా నేనేమి మాట మార్చలేదు, ఈరోజు కూడా అదే పద్ధతుల్లోనే ఉండ. కాకపోతే మీ అసోసియేషన్ ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చే విషయంలోనే మీ నాయకత్వం నాతో సరిగా పాలు పంచుకోవాలి. అంటే సక్రమంగా లేరు, 2000 3000 4000 అనేది క్లారిటీ లేదు,
ఎవరున్నారు ఎవరు లేదనే క్లారిటీ లేదు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి ఒక పద్ధతి చేయాలంటే ఒక సమయం పడుతుందన్న ఆ సమయం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతామని చెప్పినారు వాళ్ళు నేను దాని కట్టుబడి ఉండా ఇక ఇసుక విషయం కూడా ఇసుకది కూడా ఈ ఇసుక పాలసీని కంప్లీట్ గా దబ్బుబట్టించినది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు 2014 అధికారంలోకి వచ్చినాడో ఆ బుద్ధి ఇసుకకు సంబంధించి ఒక పాలసీ అనేది లేదు భ్రష్టు పట్టించినాడు ఇసుక పాలసీని ఆ భ్రష్టు పట్టించిన పట్టించడం ఈ బుద్ధుడు కూడా సక్రమైన పద్ధతిలో కుదుట పల్లె కానీ ఈ ప్రతిటి నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకోసం ఇసుక క్వారీల కోసం కొట్లాడి ఇసుక చేసినాం ఇప్పుడు ఈ రోజు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఇసుక దొరుకుతుందా దొరకలేదా తక్కువకే దొరుకుతుందనేది మీరే చెప్పాలా ఈ మధ్య కాలంలో ఎక్కడ మీకు ఇసుకకి ఇబ్బంది లేదు తక్కువకే దొరుకుతుంది హ్యాపీగా ఉన్నారు ఇది మా పరిపాలనలో కాబట్టి భవిష్యత్ కాలంలో అయినా గానీ మేము అధికారంలో ఉన్నంతసేపు మీ ఇసుకకు సంబంధం లేకుండా చూసుకునే జాగ్రత్త చూస్తాం మీ భవన నిర్మాణ కార్మికులకు ఓనర్లతో గాని ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తెస్తే పరిష్కరించేదానుకుంటాం మీ పేదరిక నిర్మూలనలో మా ప్రభుత్వం మేము మీకు సహాయంగా ఉంటాం ఈ అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకునే దాంట్లో కూడా మేము సహాయం చేస్తాం ఇదిని పూర్తి చేసి అడుగు పెట్టిన తర్వాత మీ నాయకుల యొక్క సంరక్షణలో ఒక రిజిస్టర్ని మెయింటైన్ చేసిన తర్వాత మీకంటూ ఒక సంక్షేమాన్ని ఇచ్చేదాని కోసం అంటే పిల్లలు మీ ఆడపిల్లలు పుట్టిన ఆడపిల్లలకు డబ్బులు వేసేదానికో లేకుంటే వాళ్ళ పెళ్లిళ్లకో లేకుంటే చదువులకో ఏదైనా ఉపయోగపడాలంటే ఏ రోజైతే మీరు ఆ భవనం పూర్తి చేసి రిజిస్టర్ బుక్ నా ముందు పెడతారో ఆ రోజు మీ అసోసియేషన్ పేరుతో నేను 50 లక్షల రూపాయలు వేస్తా మీకు 50 లక్షలు నా డబ్బు వేసి ఇంకా మీతో కూడా వేయించి దాని ద్వారానే మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదాని కోసం నేను ప్రయత్నం చేస్తా ఇవన్నీ మీ పట్ల నేను అపారమైనటువంటి ప్రేమతో చేసే మాటలు రాచమల్లు మాట ఇచ్చిన తర్వాత ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా అది అమలు జరుగుతుంది కారణం నేనే అమలు చేస్తా నేను లేకపోయినా నా భార్య అమలు చేస్తా అది భయపడాల్సిన అవసరమే లేదు